అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రి నందు 30 లక్షలు విలువ చేసే పీపీఈ కిట్లు అందజేసిన వైఎస్ఆర్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిశ్చల్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికెట్టేందుకు ప్రాణాలకు తెగించి పోరాటం సాగిస్తున్న వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, పోలీస్ సిబ్బంది స్వీయ రక్షణ కోసం ఉపయోగించే 30 లక్షల రూపాయల విలువ చేసే సుమారు 2500 పీపీఈ కిట్లను, 2500 శానిటైజర్లను అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ తరపున వైఎస్ఆర్సీపీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు నవీన్ నిచ్చల్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ నిచ్చల్ ఔదార్యాన్ని కలెక్టర్ గంధం చంద్రుడు అభినందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నవీన్ నిశ్చల్ గారు పెద్ద దాతృత్వ హృదయంతో మనకు ఈరోజు దాదాపుగా 2500 పీపీఈలు, అలాగే ఇంకొక 2500 శానిటైజర్స్ మన జిల్లా యంత్రాంగానికి ఇవ్వడం జరిగింది. ఈ రెండు కలిపి దాదాపుగా 30 లక్షల వర్త్ ఆఫ్ మెడికల్ కన్జ్యూమబుల్స్ ఇవి. అలాగే ఇవి కాకుండా ఇంకా ఆయన చాలా ఇచ్చారు. ఈరోజు ఇచ్చిన వాటి గురించి వాటి యొక్క వాల్యూ 30 లక్షల పైన ఉంది. ఇంకా ఇది కాకుండా కూడా చాలా చేశారు వారికి. అలాగే డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్, వారి నాన్నగారి పేరు మీద ఏదైతే యాక్టివిటీ చేస్తున్నారో, వారు ఎక్కడ ఉన్నా కూడా వారి హృదయం చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇంత మంచి కొడుకును కని ఆయన సమాజానికి ఈ విధంగా సేవ చేస్తున్నందుకు, అలాగే డాక్టర్ సాయి ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ వారికి, అలాగే ఈ ఎల్ఐసి హౌసింగ్ బాంబే వారి ఆధ్వర్యంలో వారి సహాయ సహకారాలతో నవీన్ నిశ్చల్ గారు మనకి ఇవన్నీ ఇవ్వడం జరిగింది. వారికి చాలా ధన్యవాదాలండి, థ్యాంక్ యూ. ఇది ఈ మనం అందరం కూడా కరోనా వైరస్ మహమ్మారి నుండి మన రాష్ట్రాన్ని, జిల్లాను పూర్తిగా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సందర్భంలో ఇటువంటి క్రూషియల్ టైంలో అడ్మినిస్ట్రేషన్ తరఫున మనం చాలా యాక్టివిటీస్ చేస్తున్నాం, ఇవి ప్రొక్యూర్ చేస్తున్నాం. అయినా కూడా ఇంకా అడిషనల్గా రిక్వైర్మెంట్ ఉంటుంది. అటువంటి టైంలో అడిషనల్ రిక్వైర్మెంట్తో మనకు జిల్లా యంత్రాంగానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.